నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు గన్పూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జిట్టబోయిన సాంబయ్య ఆధ్వర్యంలో నిన్న కురిసిన ఆకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి అనంతరం రైతులు చేస్తున్న రాస్తారోకో ధర్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాల్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. రైతులు కోపంతో వరి ధాన్యాన్ని దగ్ధం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన ఆకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధరకే కొనుగోలు, గోనె సంచులు అందరికీ వచ్చే విధంగా చూడాలని, రైతులకు లారీల సౌకర్యం కల్పించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వరి కాంటాలు అయిన తర్వాత రైసు మిల్లులోకి తరలించే బాధ్యత రైతులకి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వలన కాంటాలైన వరి ధాన్యాన్ని కూడా దిగుమతి అయ్యే వరకు రైతు బాధ్యత ఉంటుందని, లారీల కిరాయి రైతులు భరించాల్సి వస్తుందని అన్నారు. రాస్తారోకు చేస్తున్న క్రమంలో ఎంఆర్ఓ వచ్చి ఒక వారం రోజుల్లో ప్రతి గింజ కొంటామని హామీ ఇచ్చారు. వారం రోజులు దాటిన తర్వాత వరి ధాన్యాలు ఐకేపీ సెంటర్లో ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద మహేష్, జిల్లా నాయకులు, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ తరఫున మేము కూడా వారికి మద్దతు తెలుపుతున్నాం. ఇవాళ డిఎస్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ వ్యవస్థ కనిపిస్తూ ఉంది. మేము ఒకటే ఒకటి ఇవాళ కలెక్టర్ గారిని, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ గారిని, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారుల్ని మేము అడగదలుచుకున్నాము. ఇవాళ రైతుల్ని ఏం చేయదలుచుకున్నారు, నట్టేట ముంచదలుచుకున్నారా? ఇవాళ మొత్తానికి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ పరిధిలో ఉండేటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటి వరకు వడ్లు లిఫ్ట్ కాలేదు. ఎక్కడ కొద్దో గొప్ప రైతులు వాళ్ళ సొంత ట్రాక్టర్లలో లిఫ్ట్ వేసుకొని వాళ్ళకు ట్రక్ షీట్లు ఇచ్చిన తర్వాత ఇవాళ రైస్ మిల్లులకు పోయిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకు కూడా వాటిని దింపుకోకుండా ఇవాళ వాటి కిరాయిలు కూడా ఒక్కొక్క వెహికల్కి 4,000 నుంచి 5,000 రూపాయలు కిరాయిలు పడతా ఉన్నాయి. 4 రోజులు వడ్లు అదే లారీలో లేకపోతే అదే ట్రాక్టర్లో ఉంటే ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల వరకు కూడా కేవలం వెహికల్ రెంట్స్ పడతా ఉన్నాయి. ఈ వెహికల్ రెంట్స్ మరి